హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలో పుల్ల పుల్లటి పెరుగుతో మజ్జిగ చారుని చేసుకోవడం చూద్దాం. ఈ మజ్జిగ చారుని చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగు 200 ml వరకు ఉంటుంది. దీంట్లోకి 3 స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండిని వేయడం వలన చారు అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ని వేసి అంతా కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొన్ని కట్ చేసిన ఆనియన్స్ని వేసి వేగించుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు బ్యాటర్ని దీంట్లో పోసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు మరిగించాలి. ఇది మరుగుతున్నప్పుడు చాలా చిక్కగా అనిపిస్తే ఇంకా కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మజ్జిగ చారులోకి పకోడాలను ప్రిపేర్ చేయడం చూద్దాం. ఒక బౌల్లో 1 కప్ శనగపిండిని వేసి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, కచ్చా పచ్చగా దంచిన ధనియాలు 1/2 స్పూన్, కొన్ని కట్ చేసిన ఆనియన్స్ని వేసి కొత్తిమీరని కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఈ పకోడాలకి మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు వేడవుతున్న ఆయిల్లో చేతితో కొద్ది కొద్దిగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఈ పకోడీలను మజ్జిగ చారులో వేసుకొని కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.